Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ నేతలకు పవన్ వారాహి టెన్షన్. ఏపీలో టీడీపీ నేతలకు, మరి ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. దీంతో ఎవరికి వారే ప్రెస్ మీట్లు పెట్టుకుని తమ అభ్యర్థిత్వాలను కన్ఫామ్ చేసుకుంటూ అధినేతకు గుర్తు చేసే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఈ విషయంలో సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకపోతుండడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వారాహి యాత్ర ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన ఉండే నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతూ కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఈ సీట్లో తామే పోటీ చేస్తామని, గెలిచేది టీడీపీ అని చెప్పుకుంటున్నారు. అన్నవరం ప్రైవేట్ రిసార్ట్లో ప్రతిపాడు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీదే విజయమని చెప్పుకొచ్చారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కార్యకర్తలను వేడుకున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో తాను రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలో ఉంటానని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం ప్రెస్ ముందుకొచ్చి చెప్పుకున్నారు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకు కేటాయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తుండటంతో బుచ్చయ్య అలర్ట్ అయ్యారు. ఇలా మరికొంతమంది టీడీపీ నేతలు అలర్ట్ అవ్వనున్నారని తెలుస్తోంది. వీరిలో కొంతమంది ఇలా ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిక్గా చెప్పుకుంటూ ఉండగా, మరికొంతమంది కార్యకర్తల మీటింగ్స్ పెట్టుకుని చెప్పుకుంటున్నారట. దీంతో గోదావరి జిల్లాల టీడీపీ నేతల్లో వారాహి టెన్షన్ నెలకొందని కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.